रेप पोटा पोटीगा तेलुगु फिल्म चैंबर ऑफ कॉमर्स एलेक्शन्स जरगनुन्नाई दिलराजु पैनल वर्सेस सी कल्याण पैनल ढी अंटुन्नाई प्रस्तुतम अकड़ा एलांटी एर्पाट्लु जरुगुतुन्नाई अने दानिपै मरिंत समाचारं मा प्रतिनिधि वेंकट अंदिस्तारु। तेलुगु फिल्म चैंबर ऑफ कॉमर्स एलेक्शन्स ई आदिवारं जरगबोतुन्नाई अयिते ई सारी मात्रं ई एलेक्शन्स कुंत उत्कंठ रेपुतुन्नानि चेप्पवच्चु एंदुकंटे इटु दिलराज वर्सेस सी कल्याण ई रेंडु पैनल मात्रं प्रधानंगा आ पोटीलो उंडटं जरिगिंदि अयिते ఈ సారి మాత్రం అంటే ఏకగ్రీవం చేయాలనుకున్నా కూడా ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ లేకపోవడం తోటి ఈసారి ఆ ఎన్నికలు కూడా వెళ్ళే పరిస్థితి అవుతుంది। ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా కూడా ఈ ఎలక్షన్స్ జరగబోతుంది। ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకి రిజల్ట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది। అయితే ఈసారి మాత్రం చూస్తుంటే దిల్రాజు వర్సెస్ ఇప్పుడు సీకల్యాన్ జరుగుతున్న ఈ ప్యానెల్లో మాత్రం అంటే ఇటు గిల్డ్ దీంతో పాటు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి సంబంధించినటువంటి ఎవరైతే చిన్న నిర్మాతలు ఉన్నారో వారందరూ కలిసి ఈసారి పోటీ చేయబోతున్నారు। అంటే మొత్తం కూడా 1600 మంది సభ్యులు ఉన్నటువంటి దీంట్లో ప్రతిసారి కూడా ఎలక్షన్స్ లో 600 నుంచి 700 దాకా ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి అయితే ఉంటుంది। కానీ ఈసారి కొంత ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు। ఇక ఇప్పటికే ఈ రెండు గ్రూపులకు సంబంధించి కూడా రెండు కూడా నిర్మాతలకు ఫిలిం ఛాంబర్కి సంబంధించి కూడా తమ ఏదైతే చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా చేస్తామని కూడా ప్రధానంగా ఓటీటీకి దాంతో పాటు చిన్న సినిమాలకు సంబంధించి అన్నీ కూడా కొన్ని వాళ్ళు కొన్ని నియమాలు కూడా పెట్టుకోవడం జరిగింది। గెలిచిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ కూడా చేస్తామని కూడా చెప్తున్నారు। దిల్రాజ్ ప్యానెల్ నుంచి చూస్తుంటే ఇక్కడ మనం బాబినీడు తర్వాత దామోదర్ ప్రసాద్ తర్వాత లక్ష్మీకాంత్ రెడ్డి మోహన్ గౌడ్ మోహన్ వడ్లవట్ల పద్మిని ఆ తర్వాత రాజీవ్ రెడ్డి తర్వాత శ్రవంతి రవికిషోరు తర్వాత రవిశంకర్ ఎల్లమంచిలి సుబ్రహ్మణ్య వెంకట కూచిపట్ల అంటే ఆయన వివేక్ ఆ తర్వాత నాగవంశీ సితారా ఎంటర్టైన్మెంట్ ఆ తర్వాత ఈ దిల్రాజ్ ఈ ఇలా ప్యానెల్ నుంచేమో దిల్రాజ్ ప్యానెల్ నుంచి కూడా పోటీ చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు। ఇక మరొక వైపు మనం చూస్తుంటే అటు సి కళ్యాణ్ నుంచి చూస్తుంటేనేమో ఆయన దగ్గర నుంచి చాలామంది కూడా చిన్న నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వాళ్ళ దాంట్లో నుంచి కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది। ఇక దీంతోపాటు ఇంకొక ప్యానెల్ కూడా ఈసారి పోటీ చేస్తుంది అదే కొల్లి రామకృష్ణ యొక్క ప్యానెల్లను కూడా చెప్తున్నారు। వాళ్ళు కూడా ఈసారి ఉన్నా కూడా ప్రధానంగా ఇది ఈ రెండు ప్యానెల్ నుండి ఇటు సి కళ్యాణ్ ఆ తర్వాత దిల్రాజ్ ఈ రెండు ప్యానెల్లోనే ప్రధానంగా పోటీ అవుతుందని చెప్పవచ్చు। మరి చూడాలి రేపు జరగబోతున్నటువంటి ఈ ఎలక్షన్స్లో ఈసారి ఎవరు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడతారు అనేది కూడా రేపు సాయంత్రం కల్లా అయితే తెలిసే అవకాశం అయితే ఉంది। కెమెరామెన్ పాశతో వెంకట్ టీవీ। రేపు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ జరగనున్న ఈ సందర్భంగా నిర్మాత దిల్రాజు మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం। డిస్ట్రిబ్యూటర్కి స్టూడియో సెక్టార్లో ఉండవు వాళ్ళకు ఉంటాయి సమస్యలు బట్ పర్సంటేజ్ వైజ్ వెరీ లెస్ సో ఇప్పుడు ఎగ్జిబ్యూటర్ల సమస్య అలాగే ప్రొడ్యూసర్ల సమస్య ప్రొడ్యూసర్లకి ఏంటి ఇప్పుడు చాలా సమస్యలు ఇప్పుడు చిన్న సినిమాలు నంబర్ ఆఫ్ తీసేసి ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి నంబర్ ఆఫ్ సినిమాలు ఇవాళ మా డిజిటల్ ఇటు క్యూబ్ కానీ ఈఎఫ్ఓ కానీ ఎప్పటి నుంచో దాని సమస్యలన్నీ అలాగే ఉండిపోయాయి। గవర్నమెంట్తో సంబంధించిన కొన్ని పర్మిషన్స్ కానీ అలాంటి అలాగే ఉండిపోయినాయి। ఇవన్నిటికీ మేము ఒక ప్రణాళిక చేసుకొని ఎలా ఫిలిం ఇండస్ట్రీని స్ట్రెంత్ చేయాలి అండ్ ఒకటే దగ్గర పెట్టుకొని ఛాంబర్ ద్వారా ఎలా చేయగలుగుతామనే ఆల్ సెక్టార్స్ ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ అండ్ స్టూడియో దీంతో పాటు అటు ఫెడరేషన్ ఇదంత కీలకము। సినిమాలు ప్రాపర్గా షూటింగ్ జరగాలి సినిమాలతో ఇక్కడ పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫెడరేషన్ ద్వారా వచ్చేవాళ్ళు వాళ్లతో ఒక అనుసంధానం చేసుకొని ఎప్పటికప్పుడు సమస్యల్ని ఎవరికి ఇంపాక్ట్ పడకుండా చూసుకొని చేయాల్సిన అవసరం ఉంది। ఇటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆర్టిస్టులతో ఎప్పుడన్నా సమస్య వచ్చినా వాళ్లతో మాట్లాడుతూ అనుసంధానం చేస్తూ ప్రాపర్గా ఇండస్ట్రీని స్ట్రెంత్ చేయాలి। ఈరోజు మన తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఉన్నాం దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి నిలబెట్టాలనే ఆకాంక్ష ఈ ప్యానెల్ సో రేపు ఎగ్జిబ్యూటర్స్ ద్వారా వస్తున్న వాళ్ళన్నీ యునానిమస్ అయ్యాయి వాళ్ళు వస్తారు అలాగే డిస్ట్రిబ్యూటర్స్గా ఏరియాల వారిగా అందరు రేపు ఓటింగ్కి వస్తున్నారు। ఈ డిస్ట్రిబ్యూషన్ దాంట్లో కూడా ఆల్ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రజెంట్ సినిమాలు కొంటూ ఎవరైతే ఉన్నారో ఏరియాల వారిగా 80% వాళ్ళని పాత వాళ్ళు కొందరు అంటే పాత వాళ్ళు మాకు ఎందుకు ఉండాలి అంటే ఎక్స్పీరియన్స్ కావచ్చు ఇప్పుడు రన్నింగ్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు అందరు బిజీగా ఉన్నదని పనులు చేయాలంటే వాళ్ళు చేయగలుగుతారని ఒక 20% వాళ్ళని పెట్టుకొని యాక్టివ్గా ఉన్న వాళ్ళని 80% పెట్టుకొని వెళ్తున్నారు। అలాగే మా ప్రొడ్యూసర్స్ దాంట్లో కూడా సేమ్ 12 మంది ఈసీకి ఉన్నారు అలాగే 20
స్టూడియో సెక్టార్ ఉన్నా అలాగే ఎగ్జిబిటర్స్ యునాన్ మెసయ్య చెప్పాను స్టూడియో సెక్టార్ నాలుగు ఈసీలు ఐదు సెక్టార్ ఉన్నారు వాళ్ళు ఇంత మందిని టీమ్ గా తయారు చేసి రేపు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు జరగబోతున్న ఎలక్షన్స్ లో మా టీమ్ పార్టిసిపేషన్ చేస్తుంది సో ఇటు డిస్ట్రిబ్యూటర్లు తెలుగు స్టేట్స్ లో ఉన్న డిస్ట్రిబ్యూటర్లందరికీ మా మనవి అలాగే స్టూడియో సెక్టార్ లో ఉన్న ఓటయ్యబోతున్న వాళ్ళందరికీ మా మనవి అలాగే ఆల్ ప్రొడ్యూసర్స్ 1500 మంది ప్రొడ్యూసర్స్ లిస్ట్ అవుట్ అయి ఉన్నారు ఛాంబర్ లో బట్ అనాలసిస్ చేసుకుంటూ వస్తే యాక్టివ్ గా ఉండేటప్పుడు 150 to 200 కొత్తగా వచ్చి సినిమాలు తీసేవాళ్ళు ఆల్రెడీ సినిమాలు తీసుకున్న వాళ్ళు ఉండేది 200 కానీ ఇన్ఫ్లుయెన్స్ ఈ 200 దాటి రేపు ఎక్స్పెక్టేషన్ మోర్ దెన్ 50% ఓటింగ్ అంటే 750-800 వరకు అవ్వచ్చు ఆల్రెడీ సినిమాలు తీసేసి ఆగిపోయిన వాళ్ళు కొత్తగా సినిమాలు తీద్దామని ఎంటర్ అయిన వాళ్ళు వీళ్ళందరినీ కలిపితే రేపు ఎక్స్పెక్టింగ్ 750 to 800 ఓటింగ్ కానీ అందరికీ మా విన్నపం ఒకటే ఫిలిం ఇండస్ట్రీ ముందుకెళ్ళాలి అని అంటే ఎవరు రైట్ ఎవరిని పెట్టుకొని సినిమా ఇండస్ట్రీని స్ట్రెంగ్త్ చేసుకోవాలి సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యల్ని సాల్వ్ చేసుకోవాలి అనేది ఈ రోజు రాత్రి మీరు పడుకునే ముందు ఒక్క నిమిషం ఆలోచించుకోండి రేపు వచ్చి మీ మనస్సాక్షి ప్రకారం మీకు ఎవరు అనిపిస్తే మీకు ఏది రైట్ అనిపిస్తే వాళ్ళకేసి ఇండస్ట్రీ ముందుకెళ్ళటానికి ఇది ఉపయోగం అని మీకు అనిపించే వాళ్ళని గెలిపించాలనేది మా మనవి దిస్ ఇస్ మై రిక్వెస్ట్ అండ్ మై టీమ్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ అదొకటి ఇంకొకటి అంటే ఏం తప్పలేదా